హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న టిప్స్ వినాయక చవితికి చాలా బాగా యూజ్ అవుతాయి పాలవెల్లి కట్టేటప్పుడు పల్లవిల్లికి పసుపు కుంకుమ రాసుకుంటాం కదా ముద్దగా కాకుండా వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకుని ఇలాగా నీళ్ళలాగా కలుపుకుని దాంట్లో ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకుని ఇలాగనుక రాసుకుంటే మనకి చేతులకి మేకులు లాంటివి గుర్చుకోకుండా లేదంటే ఆ చెక్క ముక్కలు వేడులు లాంటివి ఉంటాయి కదా అవి ఏమి గుర్చుకోకుండా చేతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది పసుపు కూడా చాలా చక్కగా పట్టుకుంటుంది తర్వాత మామూలుగా మనం కుంకుమ బొట్లు పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఆ పూ పండ్లు అవి కట్టుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలతో కట్టించేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫాలో ఉండి చాలా బాగుంటుంది అసలు పళ్ళు అనేవి అసలు పడవు మనకి ఇలాంటి స్క్రూస్ ఏంటంటే కర్టెన్స్ కి పెట్టుకుంటాం కదా స్ప్రింగ్లు ఆ దానికి కార్నర్స్ లో ఉంటాయి ఇవి మనకి స్టోర్ స్టోర్లో దొరుకుతాయి అడిగితే ఇస్తారు పది రూపాయలే ఉంటుంది ఒక్కొక్కటి వన్ రూపీ ఇవి తీసుకుని ప్లే కట్టర్తో మనం ఇలా గట్టిగా ఓపెన్ చేసుకుంటే క్లాత్ పట్టుకుని ఓపెన్ అయిపోతుంది దాన్ని ఏం చేయాలంటే వీటికి మనం నేను పదహారు తీసుకున్నాను పాలవీకి ఫస్ట్ చిన్న హోల్ చేసుకోవాలంటే స్క్రూ ఏదైనా తీసుకుని ఒక మేకు కానీ తీసుకుని ఒక్కటి చిన్న ఇలా కొట్టుకోవాలి అప్పుడు చిన్న హోల్ పడుతుంది తర్వాత ఈ స్క్రూ పెట్టేసుకుని మనం మిగించేసుకోవచ్చు ఆల్రెడీ ముందు హోల్ పెట్టాం కాబట్టి స్క్రూ అనేది చక్కగా పట్టేస్తుంది మొత్తం పదహారు ఉన్నాయి కదా ఆ ఆరు పదహారు కార్నర్లోనూ కూడా అలాగే సేమ్ జస్ట్ ఫస్ట్ ఒక మేక్ పెట్టుకుని జస్ట్ ఇలా కొట్టి తీసేసిన తర్వాత దాన్ని స్క్రూ పెట్టి బిగించేసుకోవాలి ఈ స్క్రూస్ని మనం ఫ్రూట్స్ ఎటువైపు అయితే తగిలిస్తామో అటువైపే కట్టుకోవాలి అసలు మర్చిపోకుండా మళ్ళీ రివర్స్ కానీ పెట్టుకోవద్దు తర్వాత మనం తాడు కట్టుకుంటాం కదా అదే పురుకాస నేనైతే పురుకాస తీసుకుంటున్నాను ఇది అయితేనే బాగుంటుంది మనకి ఇది ఒకవైపు ఏమో పొడుగ్గాను ఒకవైపు పొట్టుగాను కట్టుకోవాలి తర్వాత ఫ్రూట్స్ ఈ టిప్ కూడా చాలా చాలా యూజ్ అవుతుందండి ఫ్రూట్స్కి మామూలుగా కడిగిన తర్వాత పసుపు కుంకుమ రాసుకుంటాం కదా నేనైతే అయితే చూపించలేదు మీరు అలా రాసిన తర్వాత వీటిని ఏంటంటే మనం పసుపు దారం కానీ లేదంటే ఏదైనా తీసుకోవచ్చు అయితే నేను కొంచెం బరువు అనేది బాగా వదలకుండా ఉంటుంది కాబట్టి దారాలు అయితే నాలుగైదు పెట్టలు వేసుకోవాలి కదా అందుకని ఊలు తీసుకుని నేను ఇలా మూడు వేసేసుకుంటే ఇలా ఏంటంటే తగిలించుకునేలాగా కట్టుకున్నాను కట్టిన తర్వాత వాటిని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టిప్పు మనకి కాడలు ఊడిపోతాయి కదా ఆ ఫ్రూట్స్ని మనం పాలవెల్లికి కట్టడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కట్టలేము ఒక్కొక్కసారి కాడలు ఉన్నవి దొరకవు దొరకకపోయినా నెక్స్ట్ తెచ్చుకున్నప్పుడు కాడలు ఊడిపోయిన టిప్ బాగా యూజ్ అవుతుంది టూత్పిక్ని ఇలా గుర్చేసుకొని తర్వాత నేను చూపించినట్టు సేమ్ మనం ఊలతోనే ఇలా ముడి వేసేసుకుంటే చాలా సింపుల్గా మనం పాలవెల్లికి కట్టుకోవచ్చు అసలు మామూలుగా ఉడతాయేమో కానీ ఇవైతే అసలు ఊడవు పాలవెల్లిని మనం మామూలుగా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు అవి కొట్టలేము కాబట్టి ఇలా ఏదైనా కొంచెం వాళ్ళకి ఒక స్టిక్ అలాంటిది పెట్టుకుని వెయిట్ కొంచెం బరువు ఎక్కువగా బ్యాలెన్స్ చేసేది తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా తగిలించిన పాలవీలని పిల్లలు చాలా సింపుల్గా ఫ్రూట్స్ అయితే తగిలిస్తారు వాళ్ళకి దారం అది ఇచ్చి కట్టమంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా స్క్రూస్తో రెడీ చేసి పెట్టుకుంటే మనం ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది అలానే టూత్పిక్ గుచ్చాం కాబట్టి ఆ ఫ్రూట్స్ కూడా అస్సలు పడవు ఈ టిప్స్ అన్ని మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్